రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ లోకి ఎమ్మెల్యే రాజా సింగ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటే అవుననే మాటలు బలపడుతున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తాజాగా రాజా సింగ్ ఎంట్రీ పై కామెంట్ చేశారు రాజా సింగ్ త్వరలోనే పార్టీ లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఎంట్రీ పై మరొకసారి ఈ వాదనలు బలపడుతున్నాయి బీజేపీలోకి రాజా సింగ్ త్వరలోనే రానున్నట్లు సమాచారం అంటోంది ఇప్పటికే రాజా సింగ్ పల్బార్లు పార్టీని తాను పార్టీలోకి వస్తానంటూ పార్టీని కోరినట్లు సమాచారం అంటోంది దీనికి సానుకూలంగా స్పందించినటువంటి రాష్ట్ర పెద్దలు అట్లాగే బీజేపీ హై కమాండ్ రాజా సింగ్ పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే గతంలో రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్తపై కొన్ని కామెంట్లు చేశారు ఆ కామెంట్లపై సీరియస్ గా తీసుకున్న బీజేపీ హై కమాండ్ రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలంటూ రాజా సింగ్ పలుమార్లు హై కమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు తాజాగా కిషన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు రాజా సింగ్ ను త్వరలో పార్టీలోకి తీసుకుంటామంటూ చెప్పడంతో ఈ మాటలకు బలం చేకూరినట్లవుతుంది అయితే రాజా సింగ్ మళ్ళీ ఎప్పుడు పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు కిషన్ రెడ్డి మాటలు నిజంగా బలపడతాయా అంశాలపై మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి సాదిక్ అందుబాటులో ఉన్నాడు సాదిక్ రాజా సింగ్ మళ్ళీ బీజేపీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు మరొకసారి కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బలపడుతున్నాయి ఏం జరగబోతుంది పార్టీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్ళీ రాజా సింగ్ ను పార్టీలోకి తీసుకోబోతున్నారా ఏం జరుగుతుంది ఎస్ రాము ప్రధానంగా ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి ఇప్పటికే బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాజా సింగ్ ను పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది ఎందుకంటే దీంతో అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతనే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ శాసనసభ పక్ష నేతగా రాజా సింగ్ కొనసాగుతున్నారు ఆయన మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది అయితే ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో రాజా సింగ్ ను తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలి ఆయనను ఇప్పుడు గోచామాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలు కూడా ఆ బీజేపీ పార్టీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది గోచామాల నుండి అంటే ప్రమోషన్ ద్వారా కూడా అంటే ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది రాజా సింగ్ కి ప్రస్తుతం అయితే గోచామాల ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనను ఇప్పుడు ఎంపీగా ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాను పైన కూడా పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది రాజా సింగ్ లాంటి వ్యక్తిని డెఫినెట్ గా పార్టీ ఉపయోగించుకోవాలి కొంత నోటి దురుస్థానం తగ్గించుకున్నట్లయితే బాగుంటుందన్నటువంటి వాదన కూడా పార్టీ వర్గాల్లో నెలకొంది అయితే రాజా సింగ్ గతంలో కంటే ఈసారి తాను తిరిగి పార్టీలోకి రావాలి పార్టీ ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటానని కూడా ఆయన హైకమాండ్ కు అంటే బీజేపీ సంబంధించిన నేతలతో కూడా అనేక మార్లు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది చివరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జరిగినటువంటి అనేక అంశాలపైన కూడా ఆయనను కలిసి తన సస్పెండ్ ఎత్తివేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఆయనను ఆయన సస్పెండ్ ఎత్తివేసి తిరిగి బీజేపీ పార్టీలో తీసుకొని ఆయనకు వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ఎంపీ కంటెస్ట్ చేసే విధంగా ఆయనకు ఏదైనా ఒక మంచి పార్లమెంటు సంబంధించిన సీటు కూడా కేటాయించే అవకాశం ఉందని కూడా బీజేపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి రాజా సింగ్ రాజా సింగ్ శాసనసభలో లేకపోవడంతో నలుగురు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు శాసనసభ పక్ష నేత లేకుండా అనేటువంటి పరిస్థితి ఉంది ఆయనను తీసివేయలేదు అదేవిధంగా కొత్త వారిని ఎన్నుకోలేదు సో బీజేపీ పార్టీ ఇప్పటి వరకు శాసనసభ పక్ష నేతగా లేకుండానే ఇన్ని రోజుల పాటు కొనసాగింది దాదాపు 6 నెలలు కూడా పూర్తవుతుంది ఇక ఎన్నికలు కూడా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ఆయనకు తిరిగి పార్టీలోకి తీసుకురావాల్సే యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది దీంతో బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాజా సింగ్ మళ్ళీ రీ ఎంట్రీ కాబోతున్నాడు ఈసారి మాత్రం ఆయన గోషమాలు కాకుండా ఎంపీ సంబంధించిన స్థానానికి పోటీ చేసి దేశ రాజకీయాల పైన అంటే ఇక్కడ తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్త సంబంధించినటువంటి పరిధులు పెంచే విధంగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే రాజా సింగ్ లాంటి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకునే యోచనలో కూడా అటు బీజేపీ పార్టీ చూస్తుంది ఇప్పటికే కిషన్ రెడ్డి అంశం పైన కూడా ఆయన మాట్లాడినట్టుగా అర్థమవుతుంది తెలుస్తుంది ఆ రాజా సింగ్ ను ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచన తనకు ఉందని కూడా ఆయన స్పష్టం చేయడంతో మనకు ఇక రాజా సింగ్ మళ్ళీ రాజా సింగ్ చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి ప్రస్తుతానికి బెయిల్ పైనే రాజా సింగ్ బయట ఉన్నాడు అయితే ఆయన మాటలు ఆయన అనుచరులకు హిందుత్వవాదులకు కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ పార్టీకి తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో పార్టీ ఆయన వెంటనే పార్టీ నుంచి తొలగించింది కానీ ఇప్పుడు రాజా సింగ్
పార్టీని ఏ రకంగా సంతృప్తి పరిచారు రాజా సింగ్ చెప్పినటువంటి మాటలకు పార్టీ కన్విన్స్ అయిందా అయితే గనక ఎప్పుడు రీఎంట్రీ ఉంటుందనేది కూడా ఆ రాజా సింగ్ విషయంలో ఒక ఆసక్తి ఉంది కేవలం ఆయన అభిమానులనే కాదు రాజా సింగ్ భారతీయ జనతా పార్టీలో కూడా ఎప్పుడు రాబోతున్నారు అనే ఆసక్తి కూడా ఉంది మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి సాదిక్ రాము దీనిలో ప్రధాన అంశాలు చూసినట్లయితే రాజా సింగ్ ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు అనేక ఆరోపణలు చేస్తారు అది చాలా సెన్సిటివ్ సంబంధించిన అంశము తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజమే తొందరగా రియాక్ట్ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది డిఫరెంట్ గా ఉంటుంది నార్త్ ఇండియా సంబంధించినటువంటి ఆ ప్రజలు ఇతర రకాలుగా ఉంటారు రాజా సింగ్ కంటే ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు కూడా నార్త్ ఇండియాలో చాలా మంది నాయకులు ఉన్నారు అక్కడ పెద్దగా ఆ అంశం పైన కూడా ప్రజలు అక్కడ రియాక్ట్ కారు కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం అందులో తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఇక్కడ చాలా అత్యంత సెన్సిటివ్ సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో రాజా సింగ్ ఏది మాట్లాడినా కూడా ఇక్కడ వివాదాస్పదం అవుతుంది అనేక సెక్షన్లు కూడా నమోదయ్యాయి ఆయన పైన పీడీ యాక్ట్ పెట్టి కూడా ప్రభుత్వం ఆయనకు జైలుకు పంపించిన సందర్భం ఉంది సో ఆయన ఏది మాట్లాడినా కూడా ఇక్కడ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆయనను తెలంగాణకు కాకుండా ఒక ఎంపీగా గెలిపించుకొని ఆ కేంద్రానికి నార్త్ ఇండియన్ కు పంపినట్లయితే బాగుంటుంది పార్టీ కూడా ఉపయోగపడతారన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఆయనకు తిరిగి మళ్ళీ పార్టీలో తీసుకొచ్చే యోచనలో ఆ బీజేపీ పార్టీ ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఆయనకు ఈసారి మాత్రం ఆ ఎమ్మెల్యేగా కంటెస్ట్ కాకుండా ఎంపీ కంటెస్ట్ చేసే విధంగా అటు దేశ రాజకీయాలకు కానీ మహారాష్ట్ర పైన ఈయన ఎక్కువ ఫోకస్ ఉంటుంది మహారాష్ట్ర కానీ రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో ఈయన సేవలు అవసరం పడతాయని కూడా బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఆయన్ని అతి త్వరలోనే ఆయనను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది ఎటకేలకు అంటే ఆ తెలంగాణకు పరిమితం కాకుండా ఆయనకు దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాకు పరిమితం అయ్యే విధంగా ఆ బీజేపీ శ్రేణులు బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాము రైట్ థ్యాంక్ యూ సాదిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద రాజా సింగ్ ఇచ్చిన వివరణకు పార్టీ హైకమాండ్ సంతృప్తి చెందినట్టుగానే భావించాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసినటువంటి ఒక కామెంట్ తిరిగి రాజా సింగ్ పార్టీలోకి వస్తున్నారనే మాటలకు బలం చేకూరుస్తున్నాయి మరి ఎప్పటిలోగా రాజా సింగ్ను పార్టీలోకి తీసుకుంటారు తీసుకుంటే గనక అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా పార్లమెంటుకు పంపుతారా పార్లమెంటు టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పోటీ చేస్తారా అనే అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తం మీద ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించినటువంటి రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి ఎంట్రీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.